తెలంగాణ జనసమితి పార్టీ తరపున పల్లె వినయ్ కుమార్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కోదండరామ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ ఆకాంక్షని పక్కన పెట్టింది, తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టింది, తమ ప్రయోజనం లేదప్ప తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోనట్టు ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ ఈ ప్రతిపత్తిని మనం ప్రత్యేకంగా ఇక్కడ వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నియోజకవర్గం చూస్తే కృష్ణా నది జిల్లాలో వాటా రాలేదు. 8 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఆ విషయంలో చేసింది శూన్యం. గెజిట్ పేరుతో కేంద్రం మొత్తంగా కృష్ణా నది మీద గుత్తాధిపత్యం చెలాయించాలని వస్తున్నాం, దానిపైన చర్చ శూన్యం. 8 ఏళ్లుగా ఇక్కడ ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో పెట్టి ఇక్కడ రావాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా నిరాకరిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో 1 లక్ష కోట్లతో మొత్తం కాళేశ్వరం అయితే పూర్తయింది, కానీ ఇక్కడ మాత్రమే ప్రాజెక్టులు పూర్తి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న రకరకాలైనటువంటి వృత్తుల పట్ల కానీ చేనేత కార్మికుల పట్ల కానీ చేసింది శూన్యం. పైగా ఇవాళ జిఎస్టీ విధిస్తే కూడా ఈ ప్రభుత్వం దాన్ని రద్దు కోసం చేసిన ప్రయత్నం ఏమీ లేదనేది కూడా మనం తెలుసు. ఇప్పటికీ భూ నిర్వాసితులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్లను ఇవాళ నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసారు తప్ప వాళ్లకు న్యాయం చేకూర్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. చాలా నామమాత్రమైనటువంటి వాళ్లకు నష్టపరిహారం కావలసినటువంటి రిహాబిలిటేషన్ మొత్తం ఇప్పటికీ కూడా అందరికీ ఇంకా చెల్లించలే లేదు. ఇక్కడ ఉన్న భూమి విలువతో పోలిస్తే ఇచ్చింది నామమాత్రం. ప్రజల కోసమే నిజంగా భూమి అవసరమైతే లాభం జరిగే విధంగా వాళ్ళకి పరిహారం చెల్లించి ఆ భూమి తీసుకోవలసి ఉండే, కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుందనేది కూడా అందరికీ తెలుసు. ఇది జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ప్రజల తరఫున మాట్లాడవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ప్రజలు పక్కన పోయిండ్రు, పైసలు ప్రధానమైపోయినాయి ఈ ఎన్నికల్లో. అత్యంత దురదృష్టకరమైన పరిణామం ఈ ఎన్నికలే పైసల అవసరాల కోసం తెచ్చిన ఎన్నికలేవి, కాంట్రాక్ట్ల కోసం తెచ్చిన ఎన్నికలేవి. ఆ కాంట్రాక్ట్ల కోసమే నడుస్తున్నటువంటి ఎన్నికలు తప్ప ఇది ప్రజల సంక్షేమం కోసం వచ్చినవి కావు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారికి ప్రజా సంక్షేమం మీద పట్టి ఉంటే స్పష్టంగా చేనేత మీద జిఎస్టీ తగ్గింపు కోసం కొట్లాడేవారు. కృష్ణానది ఇది మాత్రం కేవలము ఆయా పార్టీలు తమ ప్రయోజనాలకు ఇలా ఆధిపత్యం కోసం టీఆర్ఎస్ ఈ రకంగా తన ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి గారి ఎన్నికల్లో ప్రజల ప్రయోజనాలను ఎజెండా మీద నింపే లక్ష్యంతోనే మేము ఇవాళ నామినేషన్ వేసినాం. మాకు పల్లె వినయ్ కుమార్ గారు కూడా వారి తండ్రి స్వాతంత్ర సమరయోధులు, సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, ఆయన కూడా రాజకీయ అనుభవం ఉంది, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, తెలంగాణ విద్యావంతులు జేఎస్సీలో కీలకమైన పాత్ర పోషించిన అటువంటి వ్యక్తి ఇవాళ మా అభ్యర్థి ఉన్నారు. ఆయన నేతృత్వంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాడు. ఆయన నేతృత్వంలో చాలా విస్తృతంగా ఇక్కడ ప్రజల సమస్యల మీద ప్రచారం చేయాలనే ఆలోచనతో మేము ఈ నామినేషన్ వేసి ఈ ప్రచారంలో చేస్తున్నాం. పైసలను చూడకండి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోమని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం ఎవరి వల్ల కలుగుతుందో తెలుసుకోవచ్చు వేయాలని.